బోధించిన మీరు నాలుగో వేదమైన అధర్వణ వేదం గురించి ఎందుకు బోధించలేదు? పృథ్వీపతి, మొదటి మూడు వేదాలు మానవులు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలియజెప్పుడు. కానీ నాలుగో వేదమైన అధర్వణ వేదం మాత్రం వాటికి భిన్నమైనది. అది మానవాడికి అంత సులభంగా దొంగదు. దాన్ని దొంగ తీసుకున్న వ్యక్తి సకల సిద్ధులు లభిస్తాయి. వాటితో ఈ ప్రపంచాన్ని స్వర్గమయము చేయవచ్చు లేదా సర్వనాశనము చేయవచ్చు. అందువల్లే మహర్షులు అధర్వణ వేదాన్ని మానవాడికి తెలియనివ్వకుండా దాచిపెట్టారు. అయినా ఎలాగో అందులోని కొన్ని మంత్రాలు ప్రకటించబడ్డాయి. వాటిలో కొన్ని ఆ మంత్రాలను చూపించినంత మంత్రాన సిద్ధులు లభించవు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుష, పునర్వసు, పుక్షమి, అశ్వేష, మఖ, పుప్ప, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ మొదలైన 27 నక్షత్రాలలో పుట్టిన బిడ్డలను పలివాలి. అలా చేయడానికి నా మనస్సు అంగీకరించలేదు. అందువల్లే ఆ మంత్రాలు నాలోనే అంతరించిపోవాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రపంచానికి ఉపయోగపడే రహస్యశక్తి మీతోనే అంతం కాకూడదు. ఎన్నో శక్తులు ఇలాగే అంతం కావడం వల్ల ఎందరూ మానవులు రోగాలు, బాధలు, చావులు అంటూ రకరకాలుగా పడిపోతున్నారు. గురుదేవ్, ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి. నేను దాన్ని నా స్వార్థం కోసం కానీ లోక వినాశనానికి కానీ ఉపయోగించను. గురుదేవ, మీరు బ్రతుకుండగానే మీ శిష్యుడు అంటే నేను ఈ మానవుడికి మేలు చేశానంటే ఆ గొప్పతనం మీకే చెప్తుంది. నువ్వు నా శిష్యుడవై నన్ను గర్వపడుతున్నా. దుష్టశక్తుల్ని ఆరాధించే వాళ్ళంతా దుష్టులని అపప్రదను తొలగించు. శుభ సమయంలో యాగాన్ని ప్రారంభం మొదటి బలి గురు బలితోనే ప్రారంభం. చూస్తే
తల్లి అంటూ చేరి కుంకుమ తీసి పెట్టుకుంటే మొక్కులన్నీ తీర్చి కలకాలం కాస్తుందమ్మా ముక్కులన్నీ తీర్చి కలకాలం కాస్తుందమ్మా ముక్కుల పద మూల పుటన్న ముగ్గురమ్మల మూల పుటమ్మ తన పేరు ముచ్చారమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ తన పేరు ముచ్చారమ్మ తల్లి ముచ్చారమ్మ 20 సంవత్సరాల క్రితం నేను నా బిడ్డ దిక్కులేని అనాథలుగా ఈ ఊళ్ళోకి వచ్చిపడ్డా. నీ దయవల్ల నా బిడ్డిప్పుడు మిలిటరీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. నేను కూడా నీ దయవల్లే ఈ ఊళ్ళో పూల ముగ్గురు బ్రతుకుతున్నాను. ప్రతిరోజు ముందుగా పూలు నీకిచ్చిన తర్వాతే ఈ ఊళ్ళో వాళ్ళందరికి ఇస్తుంటాను. ముచ్చాలమ్మ తల్లి, ఈ ఊరిని మాకు దారి చూపించిన ఆ వైద్యుడి కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి. నీ ముక్కేం బాలేదు, సరిగ్గా పెట్టు. నీ ముక్కు మాత్రం బాగుందా, నువ్వు సరిగ్గా పెట్టు. అలాగా ఈ రోజు నేను ఇలా ఉన్నానండి అంతా తల్లిది. ఆ తల్లికి సేవ చేయడం నిజంగా నా అదృష్టం. మీ నాన్న మందించాడంటే ఒక్క తలనొప్పి ఏమిటి, అన్ని నిప్పులు ఎగిరిపోతాయి. అత్తయ్య, ఈ ముగ్గులు ఎలా ఉన్నాయి? ఇది నేను వేసిన ముగ్గు, అది దుర్గ వేసిన ముగ్గు. ముగ్గులు బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఇంటి ముందు రెండు ముగ్గులు వేయకూడదు. ఏ, ఎందుకు వేయకూడదు? వేస్తే మీ ఇద్దరికి ఒకే ముగ్గుడొస్తాడు. అమ్మా, ఒకే ఖర్చు అయితే ఓకే, కానీ ఒకే మంచు అయితే మీకు చోటు ఇవ్వను. నువ్వు ఇచ్చినా కూడా నాకేం వద్దులే, నేను అసలు పెళ్ళే చేసుకోను. ఏ, నా ముగ్గు ఎందుకు చెప్తున్నావు? నీ ముగ్గుడు నాకేం వద్దులే, నువ్వేం ఉంచుకో. అలాగా అందుకేనా మీ నాన్నగారు జమీందారల్లుడు కావాలని మనుషుల్ని పెట్టి ఉళ్ళన్ని వెతికిస్తున్నారు? అంటే దీనికి ముగ్గుడు జమీందారింటి నుంచే రావాలా? పేదింటి వాడైతే ఇది చేసుకోదా ఏంటి? ఏమత్తయ్యా, మీతో మాట్లాడుతున్నంచుంటే నా వ్యాపారం పోతుంది. మీరిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోయారు, చూస్తుంటే మీకు నాదిష్టే తగిలేలా ఉంది. ప్రతాప్ కి ఉత్తరం రాసిపెట్టవు. ఏమని రాయాలండి? డబ్బంది, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావని 4 ముక్కలు రాసిపెట్టండి. ఏంటయ్యా, నీ కొడుకు పంపించిన డబ్బంతా ఉత్తరాలు రాయడానికి ఖర్చు పెట్టేస్తున్నట్టున్నావే. నాకే గనక చదువు వచ్చుంటే ఇలా అమావాస్యకి పున్నమికి ఉత్తరం రాసేదన్నా, రోజుకో ఉత్తరం రాసేదాన్ని. సర్లేవే, రేపు రాద్దామా. ప్రతాప్ ఉత్తరం రాయకపోతే నేనెంత దిగులు పడతాను, అలాగే నేను ఉత్తరం రాయకపోతే మిలిటరీలో ఉన్న నా కొడుకు కూడా అంతే దిగులు పడతాడు. కదా భయపడిపోతాడు, మాది కాశ్మీర్ చలికి ఓడిపోతాడు. సర్లే, రాసి పెడతాను. చిరంజీవి ప్రతాప్కి అమ్మ దీవించి రాయునది ఏమనగా చెప్పు. అవునత్తయ్యా, మీ అబ్బాయి లేకుండా నువ్వెందుకు కష్టపడ్డావు? ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఒక మంచి ఉద్యోగం ఉందట, చైర్మన్ చెప్పొచ్చుగా. ఈ ఉత్తరాలు అంటించడానికి ఇలా 4 చాపే ఉద్యోగం. కూర్చోండి పాపన గారు, చూడండి బాబు. పాపా ఇట్రా అమ్మా, నీ పేరేంటి? వెంకటలక్ష్మి. బామ్మరా, ఏడు మింగి నలగబొండలో ఉండేవాడి పీచులాగేసి టెంకలాగా అయిపోయాడరా. ఏం చేయమంటారండి, పచ్చం పచ్చం అని నా గుజ్జంతా లాగేసారు కదండి.
అయ్యప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోయి తాటికలు తాగేసి ఉద్యోగం కొడుతున్నా మీరు లాగించమని పొత్తం పైకి వేద్దాం. మా అయ్య తాళాలపం చేస్తాడండి. డాక్టర్ బాబు చెప్పినట్టు ఈ నోటుకు తాళం వేస్తానండి. ఇదిగోండి డబ్బు. ఏంటిది చూడడానికి సరిపోద్ది, లేయడానికి ఏది లేయడానికి. మా దగ్గర అంతే ఉందండి, పోనీ డాక్టర్ గారికి ఇస్తానివ్వండి. డాక్టర్ గారికి ఇస్తావా? అంటే ఆయన వసూలు చేసుకుని కూర్చున్నాడా? ఆయన వైద్యం, నాది వసూలు. ఆయన నా పని చేశాడు అనుకో, మీరు ఉండరు. నేను ఆయన పని చేశాను అనుకో, ఇది ఉండదు. ఇంతకీ ఆ తాడిబుట్టు బంగారమా? ఇత్తడా? ఇత్తడా? నీ పుట్టకే చూడలేదు. ఇప్పుడు చూద్దు గాలే. ఆ తీసి టేబుల్ మీద పెట్టి డబ్బులు పట్టుకొచ్చి అది పట్టుకెళ్ళు. అర్థమైందా? ఉండమ్మా. శంకరు, ఆవిడ మంగళసూత్రం కాపాడుకోవడం కోసం ఇక్కడికి వస్తే అది నువ్వు తీసేసుకుంటే ఎలా? అంటే అమ్మా, మనం చేస్తున్నది వైద్యం, తాకట్టు వ్యాపారం కాదు. అంటేనమ్మా, చూడడానికి ఇచ్చారు శిలాజిత్తు మాత్రం కాటికి. ఎక్కడికి? శిలాజిత్తు మాత్రలు ఇద్దామని చంపేస్తాను. పంచుకో వడ్డీ కాసి పడితే అసలు కూడా పోయింది. మీకు పది రోజులుగా ఆకలేదు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా నాన్నకి ఎప్పటికీ ఆకలి ఉండదు. ఏమిటమ్మా, వాళ్ళని చూసి వస్తానమ్మా. ఏమిటి చూసేది? మీ నాన్న ఏమిటి గుడివైపుకి రావడం లేదని గంగ వాళ్ళ నాన్న కూడా అడిగారు తెలుసా? జనం అంతా బాగుండాలని వాడు అమ్మవారిని పూజిస్తున్నాడు, కానీ ఆ జనం ఏమో ఆరోగ్యం బాగుండాలని నా దగ్గరికి వస్తున్నారు. అది మా అయ్యా మెత్తను. అది వాడు చూసుకుంటారులే, కానీ నువ్వు రానన్న. వస్తున్నాను కదమ్మా. కూర్చో. సరే గాని ఏమ్మా మళ్ళమ్మా, ఏమిటి అలా అడుగుతావు? అమ్మని చూడడానికి వెళ్ళాను. ఓహో, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళావా? నాన్న, ఈరోజు గుళ్ళో అమ్మ ఎంత అందంగా ఉందో తెలుసా? అలాగా తల్లి లేని నిన్ను ఆ తల్లి కదా చల్లగా చూస్తోంది. ఏమిటనేది? అవునమ్మా, అప్పుడు నీకు రెండో ఏడు. అమ్మా అమ్మా అని ఒకటే ఏడు. చనిపోయిన మీ అమ్మని నేను ఎలా తీసుకొచ్చి చూపించగలనమ్మా? ఏం చేయాలో తెలియక నేను గణపతి శాస్త్రి నీ ఏడుపు మానిపించడానికి అదిగో ఆవిడే మీ అమ్మ అని ఆ దుర్గమ్మ తల్లి విగ్రహం చూపించావు. నిన్ను ఓదార్చడానికి మేం చెప్పింది నిజమని నమ్మి ఆవిడే నువ్వు తల్లిగా అనుకున్నావు. నేనేంటి, నా వంశ చరిత్ర ఏంటి, ఆ లోపల ఉంటవేంటి, నేను ఇలా కుక్కలా కాపలా కాయటమేంటి? నా టైం బ్యాడ్ కాకపోతే కొరకమంటే ఏళ్ళు కొరికేవేంట్రా? యాదవా గోపగలు కొట్టే పైనుంచి ఎదవా అంటావా? ఇదో సరసు లోపలికెళ్దామా? అప్పుడేనా? అయినా నాకు ఆరేడు పద్యాలు పాడుతున్నా గాని మూడు రాదు. నీకు ఆర్మణి వాయించడం వచ్చా? ఎదవార్మణి నాకు రాది. నీకు ఆర్మణి వాయించడం కూడా రాదా? నిన్ను చూస్తుంటే నాకెలా ఉందో తెలుసా? మాయామేయ జగమ్మే నిత్యమని సంభావించే పాపో, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశాన నిటలేక్షనుండు నిటాలేక్షనుండు గజ్య కదలించి ఆడు ఈ రంగస్థలం పునన్. ఏ తొందరగా మొదలెట్టా, రావు కలు వచ్చేస్తుంది. ఏమండి రావు కలు అంట? ఇప్పుడు వద్దండి. వచ్చావు? రావు కలం కాదండి, రాహులే వచ్చేసాడు. మీ ఆయన ఎన్నో ఆయన అబ్బో లాగేకే లాగే నువ్వు ఎక్కువ పోతుంది లాగేకే వచ్చేసాడు. ఏం చేస్తాగలాడుతున్నావు ఇంతసేపు లోపల? మీ ఆయుష్ పెరగాలని దేవుడికి పూజ చేస్తున్నానండి. పచ్చవరత అంటే నువ్వేనే. నిన్నరిగిందా? సరే గారు, గురు కన్నతో డైరెక్ట్ గా వచ్చి కూర్చుని ఇప్పుడు మొదలేదేంటి? కన్ని పిల్లలు అంటే మన పడరా, ఎందుకంటే కొడుకు వచ్చిందనుకో మనం ఇరుక్కుపోతాం, అది పెళ్ళిందనుకో మొగుడు అకౌంట్ లో ఓడిపోద్ది. అలాగా అందుకే నీకు తొందరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చాలా సంతోషం. పిల్లల్ని రోడ్డు మీద వదిలే ఫుడ్ లో ఏం చేస్తున్నావు? ఈ మధ్యలో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట. అలాగే రవ్వమ్మా, ఒక బోర పూలియమ్మా.
ఊరుకు నాన్న, ఏడుకు నాన్న, మా కన్నే కదా. అమ్మా, మీ అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అలాగా ఇక్కడున్నారా? దుర్గా, గంగా, మా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చింది. అలాగా కాస్త చదివి పెట్టండి రా. ఈ చెరుకు తిని చదివి పెడతాం. అవును. ఏ, చదివి పెడతారా లేదా? ఈ చెరుకులన్నీ తినాక చదివి పెట్టానే. సరే, వేరే ఎవరితోనైనా చదివించుకుంటాను. త్వరగా చదువు. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చదివితే నీ భర్తంతా బయటపడిపోతుంది. అత్త, ఏమిటత్త దీనికి అంత కోపమా? నేను చదివి పెడతలేరా? రారా, నా చేతిలో చెరుకుంది, నువ్వు చింపి పట్టుకుని నేను చదువుతాను. చదువు. ఏంటమ్మా ఇది? కాశ్మీర్ అమ్మాయిల వల్ల పడద్దని రాశావు, ట్రాన్స్ పాట. లేదు కదా, మీలో మీరు నవ్వుకుంటున్నారు, నాకు కూడా చెప్పండి. అది అమ్మా, నువ్వు నా పెళ్లి గురించి ఏం దిగులు పడద్దు. మన ఊళ్ళోనే ఒక అందమైన అమ్మాయి ఉంది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని రాశాడు. మన ఊళ్ళో అందమైన ఆడపిల్ల, అలాంటి వాళ్ళు ఎవరు లేరే. అంటే అలాంటి వాళ్ళు కదా? ఉండండి, ముందు చదివి పెట్టు. నేను చదవను. కావాలంటే నువ్వు చదువు బాబు. నేను చదవను. ఎందుకని? మేము అంతగత్తెలం కాదు కదా, ఎవరైనా అంతగత్త దగ్గరికి వెళ్ళి చదివించుకో. ఓహో, అదా? ఈ ఊరికే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ మీరే అంతగత్తెలు. కాస్త చదువమ్మా, నా తల్లివి కదూ, చదువు చదువు. సరే అమ్మా, నువ్వు చూసించిన అందమైన అమ్మని చూడడానికి తొందరలోనే మన ఊరు వచ్చేస్తున్నాను.
నామేనే చేయించుతావా? బాబు గారు, ఈ వాచ్ కాశ్మీర్ నుంచి మీకోసం తీసుకొచ్చాను. ఇది ఎప్పుడు మీ చేతుకున్నాను. ప్రతాప్, నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏది తీసుకోలేదయ్యా. ప్రేమతో ఇచ్చావు కనుక ఇది నా చేతిలో ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామంలో అందరూ మీరు గొప్ప వైద్యులని చెప్పుకుంటారే, మీరు ప్రాణం పోసే వైద్యులా లేక ప్రాణాలు తీసే వైద్యులా? ఏంట మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? గతిలేని నీ కొడుకు నా కూతురు కావాల్సి వచ్చిందా? ఒట్టి బురదే నీ కొడుకు, నా బిడ్డ తామర పువ్వు. ఆపండయ్యా. తామర సర్వరోగ నివారణి అంటూ నూరి పొడి చేసి పసరు తీసి వాటితో రోగాల్ని నయం చేస్తూ ఉంటారే, ఆ తామర పువ్వు కృష్ణలోనో గోదావరిలోనో పుట్టలేదయ్యా. తామర అన్నారే బురద, ఆ బురదలో పుట్టింది. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటలేదు, మీరే నాతో మాట్లాడిస్తున్నారు. మీరు చెయ్యి ఎత్తినప్పుడే గనక నేను మాట్లాడుంటే నా బిడ్డల రక్తంతో తడిసి ముద్దయ్యేవాడు కాదు. విశ్వాసం నా నోరు నొక్కేసిందయ్యా. 100 మందినైనా కొట్టగలిగిన వీడు మిమ్మల్ని కొట్టకపోవడానికి కారణం అదే విశ్వాసం. ఆ విశ్వాసమే వీడి చేతుల్ని కట్టేసిందయ్యా. ఏంటమ్మా విశ్వాసం? విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కొడుకు పెరిగింది నేను వేసిన ఎంగిల్ మెతుకులతో. ఆ మెతుకులే వీడింట్లో రక్తంగా ప్రవహిస్తోంది. మీరు పెట్టిన మెతుకులు వాడిని కొట్టి కత్తించేశారుగా. ఇప్పుడు వాడి ఒంట్లో మిగిలినది నా రక్తం, నేనిచ్చిన పాలు. ఇన్నాళ్ళు పెద్దవాళ్లతో మనకెందుకులే గొడవని దుర్గని మర్చిపోమని చెప్పాను. ఎప్పుడు చెప్తున్నాను, దుర్గే నా కోడలు. ఆ ముత్యాలమ్మ మీద పొట్టేసి చెప్తున్నాను. నీ కూతురు మెళ్ళ తాడి కట్టబోయేది నా కొడుకే తప్ప వేరెవరూ కాదు. నన్ను తల దించుకునేలా చేసావు కదే, తల్లి లేని పిల్లవు కదా అని గారాబం చేసి పెంచితే ఆ ముష్టి వెధవతో తిరుగుతావా? చూడేం చేస్తాను. మనకు అన్నం పెట్టి నా చదువుకు సహాయం చేసిన అయ్యగారు దుర్గ నన్ను ఇష్టపడుతుందని తెలిసినప్పటి నుంచి అమ్మాయిలా మారారు. లేదు బాబు, చెప్పుల విషయంలో నన్ను కొట్టారని న్యాయం అడగడానికి వెళ్ళావే. రామా, ఒక చెప్పు పోయిందని చెప్పా కదా, అది నా బండిలోనే ఉందమ్మా. నీకిచ్చిన చెప్పేలా ఇవ్వు. దానికోసమే వెతుకుతున్నాను అయ్యగారు. ఏంటి వెతుకుతున్నావా? అవునయ్యా, దేవుడికి పూజ సామాన్లు తెచ్చేటప్పుడు బస్సులో వస్తే అపవిత్రం అవుతాయని 4 మైళ్ళు నడి వచ్చాను. పూజ సామాన్లు చేతిలో ఉండగా చెప్పు ముట్టుకుంటే అపవిత్రమవుతాయని పూజ సామాన్లు గుళ్ళో ఇచ్చేసి తిరిగొచ్చి చూసేసరికి చెప్పు కనిపించలేదయ్యా. ఏంటది, నా చెప్పు చేతితో పట్టుకుంటే అపవిత్రమా? పూట తిండి గతి లేక అలో లక్ష్మణ అంటూ అల్లాడుతున్న దానివి నా చెప్పు చేతితో కదే నెత్తిని పెట్టుకుని మొయ్యాలి. ఆ దేవుడైతే మీకు తిండి పెట్టింది విశ్వాసం లేని కుక్క. ఇంకోసారి మా అమ్మ మీద చేంజ్ చేసుకున్నావని తెలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీద మీదకి వస్తున్నావు. నిజారా, మీ అమ్మ నేను చెప్తానే కొట్టాను, అయితే ఏంటంట నా తల తీసి మళ్ళేస్తావా? ఏం చేస్తావురా? మీరు జారి పడ్డ వాళ్ళని 3 సార్లు క్షమిస్తుంది, పాము తోక తొక్కిన వాళ్ళని 2 సార్లు క్షమిస్తుంది, కానీ నేను ఒకే ఒకసారి క్షమిస్తాను. ఏం చేస్తావు తప్పరా నన్ను పట్టుకు? అందుకే నేను ముందే చెప్పాను అయ్య గారు, పాము పాలు పోయకండి అని. పావు కాటికే మందేసి బతికించే వైద్యుడురా నేను. ఆ రోజు నుంచి ఆయన ఇలా అయ్యారు. నేను కష్టపడినా పర్వాలేదమ్మా, కానీ నిన్ను అవమానించిన సంబంధం నాకు అక్కర్లేదమ్మా. అదంతా దుర్గని ప్రేమించడానికి ముందే ఆలోచించుకున్నారా? తెల్లని వబ్బులు గుంపులు గుంపులు తెల్లని గొంగలు బారులు 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 దరిద్రుని నల్లని పిల్ల కాలువలు పొడుగైన కొబ్బరి చెట్ల కింద ఎందుకంటే అనవసరంగా పచ్చవద్దునే దానికి పెళ్ళయిందండి చంపేస్తాను. దీంతో గుళ్ళో దేవుడు జూమ్ చేసుకుంటూ చూసుకుంటూ భయం చేసుకుంటూ కూర్చోం. నా మాట వినండి. సాగిరేవు కాడా నీసు అవునవును చూడగానే సిల్లంది నాకు ఇవునివుని. ఏంటిమైనది బాబు, సాగిరేవు కాడకు వచ్చారు, ఏమైనా ఉతకాలా? బాగానే ఉంది. అది బాగానే ఉంది. అది ఇంకా బాగుంది. గొలుసులు ఉంగరాలు మేము ఉత్తం కదా బాబు, మాసిన బట్టలే మేము ఉతుకుతాం. ఉతకాల్సిన బట్టలు కదే నా మనసు. ఏం పర్లేదే, బూట్లు ఏంటి
ముచ్చట తీరిపోయాక తలారా స్నానం చేసుకుని ల్యాంప్ వేసుకుని మళ్ళీ వేసేసుకో. వెరీ సింపుల్. కాసేపు ఇక్కడ ఉండు బాబు, ఇక్కడ ఉంటాను. పెళ్ళి నాడు లైన్ అయితే పాడరు, పళ్ళు కొట్టడం ఎదవగా పిలిచి చెప్పిన అంత మేనేజ్ చేయడం ఉండదురా పూర్తి అదవా. ఏంటి ఇంత ఆలస్యం? ఏం లేదమ్మా, పండగ కదా అని ముందుగా పెద్దయ్య గారు ఇంటి దగ్గరికి వెళ్ళాం, అప్పుడేమో ఆలస్యం అయిపోయినది. అమ్మాయి గారికి వాళ్ళ నాన్నగారు వేరే సంబంధం చూస్తున్నారు. ఆ అమ్మేమో మన పెద్దబాబుని ప్రేమించింది అయ్యే, కన్ను మర్చిపోలేపోతుంది పాపం. కంటికి మంటికి ఒకటే ఏడుపు. నేనెన్ని దగ్గర సముదాయం చెప్పనా అమ్మా, నేను మీకు చెప్పేటట్టు కాదు. ఏదో మన సాగట్లేదమ్మా, మంచు కురుస్తుంటే ఈ టైంలో బయట నుంచిన వింటమ్మా. ఈరోజు గుండో దేవుడి కళ్యాణం, అదే సమయానికి నీ ఇద్దరికి పెళ్లి జరగాలి. వెళ్ళి దొరికి తీసుకుంటా. నువ్వు ఈ పని చేయలేకపోతే ఇక్కడ కాదు ఇంటికి చనిపోతాను. ఈ పెళ్లి నీకు మనస్ఫూర్తిగా వస్తుంది కదమ్మా, ఏదో ఎలా అడిగా అంతేదమ్మా. మీ నాన్నగారి చేతుల మీదుగా ఈ పెళ్లి జరగచ్చు కదా, నువ్వు బాధపడుతున్నావేమోనని. నాన్న లేకపోతే ఏమతయ్య, దుర్గమ్మ ఇక్కడే ఉంది కదా. చాలా సంతోషం అమ్మా, అడిగిట్టు బాబు. నాకు సంబంధించినంత వరకు నా కూతురు ఈ రోజుతో చచ్చిపోయింది. ఏ మండిపోవు ఎండాలన్నీ ముగిసే అండోళన్నీ గుండె ముందు నిలిచే భలే భలే జంటకి గిలే గిలే చెట్టి కుట్టినమ్మ ముద్దు పెట్టిన
చెప్పబమ్మ చెప్పబమ్మ మళ్ళీ మరు మళ్ళీ మళ్ళీ మరు మళ్ళీ మళ్ళీ మరు మళ్ళీ కన్ను కొట్టి కన్ను కొట్టి కన్ను నొప్పి పుట్టినమ్మ ముప్పు పెట్టి ముప్పు పెట్టి ముచ్చ ముప్పు పట్టినమ్మ లాంటి కళ్ళలో నా చట్టకేమో అలంకారం పడమంటే పెడవి పైన నువ్వునేమో అలంకారం చక్కనైన ముక్కైన ఉత్తరవికారం ఉన్ననైనా నుదుటి పైన కుంకుమేమో అలంకారం తాగాన గల్లుమన్న అందలేమో అలంకారం చెవిలోన కడుకుమన్న దుక్కులేమో అలంకారం వేడుకున్న భక్తునికి ఏమమ్మ ఒక వాడు గుండెలోన నన్ను ఉంచి చేయమ్మ అలంకారం కన్ను పట్టి కన్ను పట్టి కన్ను నొప్పి పుట్టినమ్మ ముప్పు పెట్టి ముప్పు పెట్టి ముచ్చమట్లు పట్టినమ్మ చూడ పెదవికి ఓ అంగీకారం ప్రాణమంతా కలిగి చూడ పంటికి ఓ అంగీకారం ఇతరుల్లో ఇతరాడ ఒంటికి ఓ అంగీకారం ప్రేమ బళ్ళో పాట పాడ నోటికి ఓ అంగీకారం నీ చుట్టూ తిరిగి చూడకానికి ఓ అంగీకారం గుట్టు లాగి చూడ వేలికి ఓ అంగీకారం బయట కొట్టుకోలు పోయ చేతికి ఓ అంగీకారం నీ జంట గాని లేకపోతే జీవితమే అంగీకారం కన్ను పుట్టి కన్ను పట్టి కన్ను నొప్పి పుట్టినమ్మ ముప్పు పెట్టి ముప్పు పెట్టి ముచ్చమట్లు పట్టినమ్మ అసలు విషయం ఇంకా ఎప్పుడమ్మా ఎప్పుడమ్మ అసలు విసురు లెక్క చెప్పవమ్మ చెప్పవమ్మ మళ్ళీ మరు మళ్ళీ మళ్ళీ మరు మళ్ళీ మళ్ళీ మరు మళ్ళీ నీ కోరిక ప్రకారం 26 నక్షత్రాల్లో పుట్టిన పసిబిడ్డను బలిచ్చి కానుకగా సమర్పించాను. ఇప్పుడు 27 నక్షత్రంలో పుట్టిన బిడ్డను కూడా బలిచ్చి నీ ఆశను నెరవేరుస్తాను. ఈ ప్రపంచంలోని అన్ని నక్షత్రాలలో పుట్టిన బిడ్డల్ని నీకు కానుకగా ఇచ్చాను. ఇక నువ్వు నా కోరిక తీర్చాను. ఆ మహాశక్తిని నాకు ప్రసాదించాను. ఓం శ్రీం చేష్టాయ నమః. ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం. ఇంకో గురువ ఆ పిల్లలు రాస్తాం. చూడకు వీల్లేదు గాలి, వీల్లేదు. నేను ఓడిపోవడానికి వీల్లేదు. నాకు ఆ శక్తిని ప్రసాదించు, నా లక్ష్యాన్ని నెరవేర్చు. నన్ను అజేయుడి చెప్పు. దానికోసం ఇంకా ఏం చేయాలో చెప్పు. కావాలంటే నన్ను కూడా సమర్పించుకుంటాను. తీసుకో. అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలలో పుట్టిన బిడ్డలను మాత్రమే నువ్వు
ఇప్పటి వరకు బలిచ్చాం. కానీ ప్రపంచంలో అంతగవలో లేని అభిజిత్ అనే 28వ నక్షత్రం కూడా ఉంది. ఈ నక్షత్రంలో కోటికి ఒక్కడు మాత్రమే పుడతాడు. ఆ బిడ్డను కూడా బలిస్తేనే నీ కోరిక నెరవేరుతుంది, నీకు గొప్ప శక్తులు లభిస్తాయి. ఆ బిడ్డ ఎక్కడున్నాడు చెప్పమ్మా, చెప్పు చెప్పు. దుర్గా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా గురికొచ్చి అమ్మవారిని దర్శించుకోవాలా? ఒక్కరోజు కూడా అమ్మని చూడకపోతే నాకేదోలా ఉంటుంది. కానీ ఏటో భయంగా ఉంది. ఎందుకు భయం? నీకేం కాదు దుర్గా, సుఖప్రసవమే అవుతుంది. నీకు అర్థం కాదులే, మా అమ్మ పుట్టినప్పుడు మా అమ్మమ్మ చచ్చిపోయిందంట, నేను పుట్టినప్పుడు మా అమ్మ చచ్చిపోయిందంట. ఇది మా కుటుంబానికి సాపు. అందుకని కాదే, రేపు నాకు బిడ్డ పుట్టేటప్పుడు నేను చచ్చిపోతానేమోనని నాకు భయంగా ఉంది. పిచ్చిదాన్ని అలా మాట్లాడకు. నీ నాన్నుండగా నువ్వు అసలు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఏంటా మాటలు? కాదు, అది ఒకప్పుడు మాట, ఇప్పుడు ఇదెందుకు బతుకుందని దుర్గా బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు నువ్వు దేని గురించి పట్టించుకోకూడదు, అసలు ఆలోచించకూడదు. ఇక మాట్లాడండి, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. రేపు నాకు బిడ్డ పుట్టేటప్పుడు నాకేదైనా అయితే నా బిడ్డని నువ్వు చేరదిస్తావా? చెప్పు గంగ, నా బిడ్డకు నువ్వు తల్లి అవుతావా? అలా మాట్లాడుకు. అవునవును, బాబుకి బుక్కలు చొక్క పెట్టకపోతే దిష్టి తగ్గుతుంది. కంక పెట్టింది చాలదటే. ఏ, నేను కన్న పెట్టితే నేను బొట్టు పెట్టకూడదా? నా కన్న బిడ్డ చడిగితే నేనేగా సమాధానం చెప్పాలి. ఆరు నెలల నుంచి ఎండలుగా వాననకేలా తిరుగుతున్నావే, ఇంకా ఎండలు తిరగాలి. ఏ మూర్ఖుడా, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ అభిజిత్ నాకు కనిపించేంత వరకు నడుస్తూనే ఉంటా. నడు, నడవకి వస్తానా? ఎతకడం తమరి తల రాత, నడవటం నా తల రాత. అమ్మయ్యా, మొత్తానికి రావాల్సిన చోటుకే వచ్చాం. ఏంట్రా అంటున్నావు? అందరూ సచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు, మనం బతికుండగానే వచ్చేసా? పిల్లోడు ఏడు తినిపిస్తుందన్నారు, సరే అది ఏ దిక్కు నుంచి వినిపిస్తుందో తెలుసుకోవడం ఎలాగా? కనిపించేవాడైతే ఈ పాటికే కనిపించాలిగా. తమరు చేసిన పాప ఇలా ఏడిపిస్తుంది. 27 మంది పిల్లల్ని బలిచ్చారు, విద్య నేర్పిన గురువుని కూడా చూడకుండా నరిగి పారేశారు. తమరు చేసిన పాపాలే మీతో పాటు నన్ను కూడా దెయ్యాల్లా పట్టి పీడించి తింటమే, మనం నెనకెళ్ళిపోదాం. కాళీ, అవి ఇవ్వరా? కాళీ, నన్నెందుకు నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? కాళీ భయంకరి, నాకు ఈ శ్మశానమే దిక్కైతే నీ సహవాసమే నాకు వద్దు. నీకు పూజలు చేసి ఏంటి లాభం? ఈ మంత్రాలని ఎందుకు? అన్ని అన్ని కాళి బూడిదైపోని పోని.
సాధ్యం. ఇదిగో ఏం చెప్తారు అంటారు. దాని ముగ్గురు పెద్ద గజ దొంగ కూతులే దొంగలంటే మనకు అసహ్యం. అబ్బా ఏం పర్సనల్ గౌరీలే దాని ముగ్గురు పశువులు కూతులే దొరికిపోయాను ఈ సైడ్ ఇంజక్షన్. అదే అందుకే ఎందుకు వచ్చిన బాగా చెప్పండి వదిలేండి. బొప్పాయి గొట్టాలని చూసిన కలిసి ఎందుకున్నారు బాబు. హోల్డాన్ బ్రేక్ చేశారండి ఇది ఎక్కి ఇచ్చేదా. అలాగేనండి ఆగండి ఆగండి. ఏమండి మా అయ్యగారు మీకు ఇచ్చామన్నారండి ఎప్పుడైనా అవకాశం ఉంటే. పోయాది అంశం నడక దాన కలకల గుళ్ళు నడుస్త ఉంటే నిలువది నా మనసు ఇమ్మీడియట్ గా రమ్మన్నారంట. పెళ్లి నెంబర్ కావాలా? అదే తీసుకోవాలి. మనం దెబ్బతిన్న ఎవరినో చూశారంటావా? నేను చూశానండి. ఈ పులి రక్షించలేదు ఒక శక్తి నన్ను ఈ ఊళ్ళోకి పోనివ్వడం లేదు. 27 మంది పిల్లల్ని బలిచ్చి ఆ శక్తిని మాలగా మార్చి మెల్ల చేసుకున్నావు దాన్ని అలా తీసేస్తావటి. ఏదో దైవ శక్తి కాపలా కాస్తున్న ఈ ఊళ్ళోకి క్షుద్ర శక్తుల అంటతో ప్రవేశించడం వీలు కాదనుకుంటా. తగ్గిపోద్దామా గురువా? నీ దగ్గరొచ్చు ముందా బిడ్డని ఈ ఊరి పొలిమేరును దాటించి తీసుకొద్దాం. బిడ్డని బలిస్తే నా శక్తులన్నీ తిరిగి నాకొస్తాయి. అయ్యో ఆ నీళ్లు తాకండి బాబు. అవి తాగే నీళ్లు కాదు మురికి నీళ్లు. నీళ్లు మురిగ్గా ఉంటే నీ మనసు శుభ్రంగా ఉంది కదా చాలా సంతోషం. చూస్తుంటే శానా దూరం నుంచి వస్తున్నట్టుందే ఆకలిగా ఉందా? ఇదిగో ఇందులో సద్దనం ఉంది తిను. 10 మందికి సరిపడే తిండి నీ దగ్గర ఉందా? 10 మందికి సరిపడే తిండా? నువ్వు ఒక్కడివే ఉన్నావు మిగతా 9 మందికి ఎక్కడా? చుట్టాలింటి దగ్గర వదిలేసి నేను ఒక్కడే వచ్చాను. నీకు చుట్టాలున్నారా ఈ ఊళ్ళో? ఏమయ్యా శ్రావణ మాసం శుక్రవారం రాత్రి 12 గంటలకి ఈ ఊర్లో ఎవరికైనా మగపిల్లాడు పుట్టాడా? ఏమయ్యా సత్యం మనోడా? మాఘమాసమే. రాధమ్మ కొడుక? కార్తీక మాసమే. శ్రావణ మాసం శుక్రవారం రాత్రి 12 బాగా గుర్తుంది. ఏమయ్యా ఆడు మామూలుగా పుట్టాడా? ఆడు పుట్టినప్పుడు అటు ఇటు పరిగెత్తి ఎన్ని పాటలు పడలేదు? ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదుగా. ఉండయ్యా ఏమయ్యా నువ్వు వాళ్ళకి చూస్తావా? లేదమ్మా తెలిసిన వాణ్ణి. వాళ్ళు శానా మంచోళ్ళయ్యా నాకు ఈ పుట్టుకు ఒక ఆళ్ళు ఇచ్చిందే. సంతోషం సంతోషం. ఇదిగో ఇది ఉంచుకో. అమ్మో బంగారమే నాకెందుకు ఇచ్చావయ్యా? ఆ బిడ్డ గురించి చెప్పినందుకు. ఆ బిడ్డని చూస్తే ఇదేంటి ఇంకా ఎక్కువే ఇస్తాను వస్తాను. ఈ ఊళ్ళోనే ఉన్నారా? బంగారం అయితే దోతన ఒట్టి పిచ్చోలా ఉండడు. అమ్మ పెట్ట పెట్ట అడుగు తినానివ్వదని మధ్యలో నువ్వు ఒకటివే. ఏమో రమణమ్మ గారి అక్కడ. అదిగో ఆ చివరిల్లే. ఆ పెట్టిల్లా? అవును. నువ్వు వెళ్ళొచ్చి నేను సైడ్ అయిపోతాను.
ఈ బిడ్డ కాకపోతే మరో బిడ్డను కనచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఎవరికి కలిగిన అదృష్టం మనకు కలుగుతుంది, దాన్ని పాడు చేయకు. కన్న బిడ్డను చంపుకుని ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నారా మీరు? నేను చెప్పేది విను. మీకు తండ్రి పెట్టారు బిడ్డని చేయకు. లగ్నంలో గురుడు, రెండులో రవి, మూడులో బుధుడు. వైశాఖ పౌర్ణమి రోజున పుట్టాడమ్మా నీ మనవడు. అది సాక్షాత్తు బుద్ధ భగవానుడు పుట్టిన రోజు. ఆశ్చర్యంగా ఉంది, నవగ్రహాల స్థితిగతులు మారుతున్నాయమ్మా. ఒకవేళ తిథి తప్పయింటుందేమో అని చూస్తే, ఆ తిథి శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన తిథమ్మా. తేదీ తప్పయింటుందేమోనని మార్చి చూస్తే, ఆ తేదీ కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన రోజమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది సామాన్యుడి జాతకం కాదు, ఓ గొప్ప వ్యక్తి జాతకం. నీ మనవణ్ణి జాగ్రత్తగా చూసుకోండమ్మా. 10 ఏళ్ళు నిండే వరకు ఈ జాతకం వేరే ఎవరికి చూపించొద్దమ్మా. ఎందుకంటే ఈ జాతకం బయటికి పొక్కితే నీ మనవడి ప్రాణాలకే ముప్పు. చంటి పిల్లడిగా ఉన్నప్పుడు మీ నాన్నను చంపాలని వచ్చిన మీ తాత మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటున్నాడు. తాతయ్య మనవల్ని చంపాలనుకున్న విషయం నేనెవరితో చెప్పగలను? రేపు మీ నాన్న మెట్లీ నుంచి వస్తాడు. వచ్చి రాగానే మీ ఇద్దరిని ముచ్చలమ్మ గుడికి తీసుకెళ్లి అర్చన చేయించాలి. ఆవిడతోనేగా నా కష్టాలు చెప్పుకోగలను. దండాలి బాబు, బాగున్నారా? తొందరగా ఇంటికి వెళ్ళి నమస్తుంది. సరే సరే, మా గొప్ప ఉండడయ్యా. ఏ నాన్నరా, నాన్న చూడు 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 చూడు. అమ్మా ఇక్కడ జనసంచారమే ఉన్నట్టు లేదు గురువా. ఈ పాడుపడ్డ మంటపమే మనకి సరైన చోటు. ఆ బిడ్డని తీసుకొచ్చి బలిచ్చేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. గురువా, ఏదో సచ్చిన వాసన వస్తున్నట్టుంది కదా. ప్రతాప్ మిలిటరీ నుంచి వచ్చి రాగానే అమ్మవారికి అభిషేకం చేయించాలంటున్నారే, ఏమిటంత తొందర? అత్తయ్య జోసుడి దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఊరికే కంగారు పడుతుంది. ఆయన ఊళ్ళోకి వచ్చి రాగానే గుడికి వెళ్ళాలి, కొడుకు పేరున మనవుడు పేరున పూజ చేయించాలని గొడవ చేసి తీసుకొచ్చింది. ఏం ప్రతాప్, నాకేం తెలియదు మామయ్య, ఇది ఆరోల విషయం. ఆవిడ మనసులో ఏముందో. ఏం లేదు శాస్త్రి గారు, పెళ్ళై మిలిటరీకి వెళ్ళిన తర్వాత బాబును చూడటానికి ఇప్పుడేగా వచ్చాడు. అందుకని వీళ్ళిద్దరి పేరున అర్చన చేయించాలనుకున్నాను. బేసుగా చేద్దాం. ఏది ఇలా ఇవ్వమ్మా, అశ్విని నక్షత్రస్య మేషరాశి జాతస్య ప్రతాప నామదేశ. తనులను చూసేసిందిరా, అందుకే నేను పిల్లిని చూస్తున్నాను. నేను వచ్చేంత వరకు నా శరీరాన్ని జాగ్రత్తగా చూస్తా. ఇక్కడే ఉన్నాడు, నేను వచ్చే వరకు అంటాడే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే.
చేతులం తరక్తు మిచ్చుకొక్క కట్టేసిన గుళ్ళం తరక్తమే. నీ తండ్రికి దండం, నా గురువుకో దండం, ఈ భూమికో దండం. అయ్యి బాబోయ్, ఆ పుట్టోడు సాధారణమైన పుట్టోడు కాదు. ఆడికి మీకులాగే చాలా మాయలు తెలుసు. ముందు కుక్క అయ్యాడు, ఆ తర్వాత దెయ్యం అయ్యాడు. ఆడిని మీ చేతుల్లోంచి తీసుకున్న తర్వాత నేను పడ్డ పాటలున్నాయే ఆ అమ్మోరికే తెలుసండి. తెలుసురా, ఈ ఊరిని కాపాడి ఆ దుర్గమ్మే ఆ బిడ్డని కాపాడుతుంది. ఆ బిడ్డని నేను పలిచి తీరాలి. ఆ అమ్మని ఎదిరించే శక్తిని పొందాలి, పొందాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది అని? వస్తుందిరా, ఆ సమయం త్వరలోనే వస్తుంది. డాక్టర్ గారు, నాకు వెంటనే వైద్యం చేసి నా బాధను తొలగించండి. నేను వైద్యం మానేసి చాలా రోజులైంది, అయినా ఎవరు బికారిలా ఉన్నాను. నేను బికారినో లేక బ్రహ్మనో నీకనవసరం. వైద్యం ఎందుకు చెయ్యు అది చెప్పు. అది నా ఇష్టం. నేను ఈ ఊరు వాడి కాదు. ముందు నయం చెయ్యి. చెయ్యను, నువ్వు చచ్చినా సరే. ఆ భగవంతుడు కూడా నన్ను ఏమీ చెయ్యలేడు. నీకేమైనా పిచ్చా? చావంటే నీకు భయం, కాని చావుకి నేనంటే భయం. నేనెవరో తెలుసా? ఒక యాగం చెయ్యడానికి ఈ ఊరొచ్చాను. దానికి ఈ గాయాలవి ఉండకూడదు. ముందు వైద్యం చెయ్యి. నీకోసం ఈ ఊరిని నాశం చేయమంటావా? నువ్వు నాకు నచ్చావు. చెయ్యేది ఆ చెయ్యి. నువ్వు మనిషివేనా? ఈ చేతిలో లెక్కలేనని జీవనాడులు కొట్టుకుంటున్నాయి. ఆ చేతికి అసలు నాడేలేదు. ఎవరు నువ్వు? నాడి కాదు, నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు నువ్వు నాకు వైద్యం చేస్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? నా ఒంట్లో ఉన్న బాధని నువ్వు నయం చేశావు. నీ మనసులో ఉన్న బాధని నేను నయం చేస్తాను. నేనేం అడగలేదే. నా బాధ చెప్తేనే నీకు తెలిసింది, కానీ నీ బాధ చెప్పకుండానే నాకు తెలుస్తుంది. నాకేం అర్థం కాలేదు. నువ్వు వైద్యుడివి, నేను మాంత్రికుడి. మనిద్దరం కలిస్తే ఈ లోకాన్ని జయించగలం. ఎలా? ఏ విధంగా చెప్పు. కన్నీరు కాయలు,
ఉమ్మెత్తరసం, కట్లపావు విషం, కట్ల కట్ల నోట్లు ఇవన్నీ కలిస్తే ఇప్పుడు అర్థమైనా? గంగా, మీరు ఇక బయలుదేరుతామే. అప్పుడే బయలుదేరుతున్నారా? అవునే, అత్త ఇంట్లో ఒంటరిగా ఉంది. అలాగా? మీ అత్త బూడిద గుమ్మడికాయ కూర వండుతుంది, వెళ్ళి నవ్వులి నవ్వులి తినండి. గుమ్మడికాయ నవ్వులి తినడమా? మా ఇంటి గుమ్మడికాయ కూరని నవ్వులైతే మావి వీళ్ళిద్దరికి చాలా బాగా తెలుసు. అవును, బాగండి. అమ్మవారి దగ్గర ఎలా ఆడుకుంటాడు? నీ కొడుకు నీలాగే దుర్గమ్మ తల్లిని వదిలిపెట్టి వచ్చేలా లేడే. కదా ఇంకెలా ఉంటాడు? సరే సరే, మీరు ఇంటికి వెళ్ళండి, బాబుని తీసుకుని నేను తర్వాత వస్తాను. అరే చిట్టి తండ్రి, రెడ్డి గారు, రెడ్డి, నేను ఈ జన్మలో చేసుకున్న పుణ్యము మీరు మా ఇంట్లో కాలు పెట్టారు. ప్రతాప దుర్గ మనవణ్ణి తీసుకుని గుడికి వెళ్ళారు. మీరు ఇంకా మనవణ్ణి చూడలేదుగా, ఇప్పుడు వచ్చేస్తారు. రెడ్డయ్య కూర్చోండి. నేను మనవడి కోసం రాలేదు. ఏంటయ్యా అలా అంటారు? మీ మనవడు అచ్చం మీ పొలికే. పిల్లలిద్దరు నోటితో నవ్వితే వీడు మాత్రం కళ్ళతో నవ్వుతాడయ్యా. వాడు కళ్ళతో నవ్వితే ఏంటి, నోటితో నవ్వితే ఏంటి? వాళ్ళమ్మ నన్ను చూసి ఊరంతా నవ్వేలా చేసింది. అయ్యా, ఏదో చిన్నపిల్లలు తెలుసో తెలియకో తప్పు చేశారు. మీరు వాళ్ళని పెద్ద మనసుతో మన్నిస్తారన్న నమ్మకం నాకుంది. ఎంత పెద్ద జలపాతమైనా సరే నేలకి దిగి రావాల్సిందే కదయ్యా. పూలు కట్టడం వల్ల దారానికి విలువచ్చిందే గాని వట్టి దారానికి అసలు విలువే లేదు. పూలదానివి కదా, అందుకే ఆ భాషలో చెప్పాను. నీ గుండెల్లో పాత పగ, నివురు కప్పిన నిప్పుల మండుతూనే ఉంది. క్షమించండి, మేము డబ్బుకు పేదవాళ్ళమే కాని అభిమానం లేని వాళ్ళం కాదు. డబ్బు గురించి బాధ లేదు, అది నా దగ్గర లెక్కలేనంతగా ములుగుతుందని ఈ ఊరు ఊరంతా తెలుసు. మీరేం కొత్తగా సంపాదించక్కర్లేదు. అయితే నా దగ్గరున్న డబ్బుని జాగ్రత్తగా కాపాడగలిగే శక్తి నీకు నీ కొడుకు ఉందో లేదో నాకు తెలియాలి కదా. అందుకని ఒక చిన్న పరీక్ష ఇదిగో. ఇందులో 10, 50, 100 కట్టు ఉన్నాయి. మొత్తం ఎంత ఉందో లెక్కగట్టి నువ్వు నీ కొడుకు కరెక్ట్ గా నాకు చెప్పగలిగితే నీ మనవడు నా మనవడు, నీ కొడుకు నా అల్లుడు, నువ్వు నా బియ్యపురాలివి. తీసుకో. సరిగ్గా లెక్క పెడితే నీ అమ్మాయిని క్షమిస్తారా? నాకు కోపం ఎక్కువే. నీ మనవణ్ణి చేరదీస్తారా? నాకు కోపం ఎక్కువే కానీ అన్నమాట తప్పను. అసలు మీ నాన్నగారు మన ఇంటికో చెప్పినట్టున్నారు. అత్తయ్య, మా నాన్న వచ్చి వెళ్తున్నట్టున్నారే. ఈ డబ్బులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. లేదమ్మా, ఈ నోట్లన్నీ సరిగ్గా లెక్క పెడితే మీ ఆయన్ని తనే తల్లుడుగా ఒప్పుకుంటానని చెప్పి వెళ్ళారు. మా నాన్న గురించి తెలుసన్నావు, కోపంతో చూస్తే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుందన్నావు. ఇదేనా నీకు తెలిసింది? ఉత్త అమాయకురాల్లా ఉన్నావు అత్తయ్య. ఎప్పుడు మన ఇంటికి రానివాడు ప్రేమగా ఇంటికొచ్చి ఇంత డబ్బిచ్చాడంటే ఇది మామూలు విషయం కాదు. ఇందులో ఏదో కిట్టుకుంది కాబట్టి నేనే లెక్క పెడతాను. లెక్క పెడతానని చెప్తున్నానా? మా ఇద్దరు ఎవరైనది మేము తెచ్చుకుంటాం, మీ లోపలికి వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? సరే కానీ చూసావాతయ్య, మా నాన్న మామూలు మనిషి కాదంటే నమ్మలేదు. ఇందులో 20 రూపాయలు తక్కువ ఉంది. నేను లెక్క పెట్టిన అంటే నా మీద నమ్మకోలేదా? నేను చెప్పిన అంకె గుర్తు పెట్టుకుంటే చాలు. ఇందులో ఎంత ఉంది? 2000కి 20 తక్కువ. 1980.
అదే దుర్గా, అందరూ చనిపోయి ఉన్నప్పుడు నువ్వు తిరిగి బతికొచ్చావు కదా, అందుకే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పద ఇంటికెళ్దాం. అమ్మా రావణం గారు, మీ కాలు బతికొచ్చిందమ్మా, బయటికి రండమ్మా త్వరగా. ఏంటమ్మా నమ్మా నమ్మలేదా? రెండమ్మా మీరే వచ్చి చూడండమ్మా. రెండమ్మా ఇదిగోనమ్మా వసంతమ్మ మీ కాళ్ళు చూడండి, బతికొచ్చిందమ్మా. త్వరగా రెండమ్మా తీసుకెళ్ళి. ఏంటమ్మా ఇక్కడ నిలబడుకో, త్వరగా రమ్మా. హారతి పళ్ళని తోసేస్తావా? ఆ దేవుడే నిన్ను బతికించాడే. దేవుడు లేడు, ఏమి లేడు, దేవుడు లేడు. చిన్నప్పుడు ఈ అమ్మను చూపించి మీ అమ్మ అన్నారు. ఆవిడ నిజంగా మా అమ్మ ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చేవి? నేను చచ్చిపోయిన బాధతో నా భర్త బిడ్డ చచ్చిపోయి ఉంటే ఈవిడ కథ ఏమేంటది? మాట్లాడు. ఏంటి మాట్లాడేది? నన్ను అమ్మలా చూసుకున్న అత్తయ్యకి ఏమైనా జరుగుతుంటే నేను బతికొచ్చి ఏం లాభం? నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఇంట్లో ఉన్న మా దేవుడు పట్టాలని తీసుకుని బయటపడి ఇంట్లోకి రాను, మా స్మశానానికి వెళ్ళిపోతాను. చనిపోయి బతికింది కదా, అందుకే కొన్నాడు తను చెప్పినట్టు విను. పోను పోను అన్ని సర్దుకుంటాయి. దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు తీసి వెళ్ళు, వెళ్ళమ్మా. Thank you.
బాబు నా బాబు నీ దగ్గర నా బాబు చాలాసేపు స్పృహలో లేకుండా ఉండిపోయింది కదా తనకు బాబంటే ప్రాణం అని ఎందుకు తెలుసు అందుకే అలా ప్రవర్తిస్తుంది కొన్నాడు పోతే అదే చెట్టుకుంటుంది ఏం బాధపడదు నేను చూసొస్తాను అయ్యో ఎందుకే అభిషేకాలు మాట్లాడతావు ఆహా ఊరికే మాట వరుసుకున్నాను కూర్చో ఏంటి నా కంటికి ఎలా కనిపిస్తున్నావు ఆశ్చర్యపోతున్నావా నువ్వు నా కంటికి మాత్రమే కనిపిస్తావు ఇంకెవరికి కనిపించావు ఏమిటి నేను దుర్గని కాను నీ బిడ్డని బలివ్వడానికి వచ్చిన మాంత్రికుణ్ణని ఊరందరికీ చెప్తావా నేనెవరో నీకు నీ బిడ్డకి మాత్రమే తెలుసు వాడు నన్నేమీ చెయ్యలేడు నీ మాటలు ఎవ్వరికి వినిపించను పో ఇక పైన ఎక్కడికి వచ్చావో నీ బిడ్డని చంపేస్తాను పో పోవే పరీక్షలన్నీ బాగా రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నాడు మంచి పేరు తీసుకొస్తున్నాడు ఈ రెండే పెట్టంటే అంతే కదా ఓకే ఇప్పుడు నీ పెద్ద కొడుకున్నాడు చక్కగా చదువుకుంటున్నాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నాడు బాగా చదివి డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు డొనేషన్ కట్టడం కోసం దొడ్డు అమ్మేస్తాం ఫస్ట్ ఇయర్ లో ఇల్లు అమ్మేస్తాం సెకండ్ ఇయర్ లో పొలం అమ్మేస్తాం ఫారిన్ వెళ్ళాలంటాడు భారీ పుస్తకాలు తాకట్టు పెట్టి ఫారిన్ పంపిస్తాం వాడు అక్కడ చక్కగా చదువుకుని ఫారిన్ లో సెటిల్ అయిపోతాడు వాడు చేసిన అప్పులు తీర్చలేక నువ్వు ప్యాకెట్ సరాలకు అలవాటు పడి దేవదాస్ లాగా మిడ్ నైట్ లైట్ లేని ఎలక్ట్రిక్ పోల్ కింద కూర్చుని కుక్కను ఒక దాన్ని పక్కన పెట్టుకుంటాం పాప నీకు తెల్లదు అది పిచ్చుకోక నిన్ను కరుస్తుంది అప్పుడు బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకుంటాం పిచ్చాసుపత్రిలో చేరే స్తోమత లేక దాని చుట్టూ తిరుగుతుంటాం అప్పుడు చిన్న చిన్న పిల్లలందరూ నిన్ను చూసి పిచ్చోడ్రా పిచ్చోడ్రా అని బెడ్ నెట్టుకుంటుంటారు ఒకసారి ఊహించుకోమా అదే నీ చిన్న కొడుకున్నాడు వీడు 5వ తరగతిలో పంతులు అమ్మను కొడతాడు ప్రౌడీ అయిపోతాడు 10వ తరగతిలో హెడ్ మాస్టర్ అని కొడతాడు ఫస్ట్ ఇయర్ డిగ్రీలో కాలేజీ సెక్రటరీని చంపేస్తాడు అంతే పెద్ద గోండా అయిపోతాడు ఆ తర్వాత రాజకీయ నాయకుడు కంట్లో పడతాడు ఆడిని ఎమ్మెల్యే చేస్తాడు ఎవరు చేసాడో అని చంపేసి మంత్రి అయిపోతాడు అప్పుడు సుడిగాల్లాగా ప్రపంచం అంతా తిరిగేసి ప్రపంచ దేశాల నుంచి రుణాలు పట్టుకొచ్చి నీకు కోట్లాది రూపాయలు ఇంట్లో పోస్తాడు నువ్వు అప్పుడు బిల్లులు లేని బిర్యానీలు తింటావు ఏసీ కారులో ఓసీగా తిరుగుతావు ఒక్కసారి ఊహించుకో బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు కావాలా ఏసీ కారులో ఓసీగా తిరగటం కావాలా నాకు నా సిన్నోడే కావాలా పుస్తకాల కోసం డబ్బులు అడితే నాకు ఎత్తారు కావాలంటే కత్తులు పెట్టడం కోసం డబ్బులు అడుగు కొన్ని సిక్కిపోయారండి భోజనం చేయమంటే చేస్తే కదా వేడకలు అక్కలు భోజనం పెట్టేది దొరుకుంటేనే నిన్న మీ అమ్మాయి గారు ఇంటి వైపు వెళ్ళానండి అమ్మాయి గారు మీ మీద చాలా బెంగ పెట్టుకుందండి నాకెందుకులేండి
నీ మనవడు అచ్చం ఇలాగే ఉన్నాడు, అందుకని చెప్పాను. ఓసారి వెళ్ళి చూసిరండి గారు. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళి చూసేట్టు చేసిందా? ఇంకెప్పుడు అనుసెత్తుకో. నాకెందుకులేండి, మా అమ్మకి నలుగురు ఆడపిల్లలండి, చాలా కష్టపడి పెంచిందండి, కిందట్నలే చచ్చిపోయింది. రోజు కల్లోకి వచ్చి ఈ రోలు పంపించమని అడుగుతాందండి, ఎట్టా పంపించాలండి? చచ్చిపోయినా పట్టుకెళ్ళలేరు, చచ్చిపోయిన పంపలేం, చచ్చిపోయి మిగిలినంత మట్టే. కింగులోడైనా బాగా చెప్పాడు, అంతా మట్టేనంట. ఆ మాత్రం దానికి కోపతాపాలు ఎందుకు గురు? మనుషుల్ని తినడం మానేశారని చెప్పే పులిని, చెట్లెక్కడం చేత కాదని చెప్పే ఎలుగుబంటిని, ఈత రాదని చెప్పే మొసలిని నమ్మకూడదని ఒకప్పుడు మీ నాన్నగారు చెప్పారంటావు. అది కదయ్యా, ఎప్పుడు ఒకేలా ఉంటారు కదా, తన తప్పు తెలుసుకుని ఉండొచ్చు. దుర్గా, ఈ చేత్తో ఎంతో మందికి మత్తులు ఇచ్చి ప్రాణదానం చేసిన నేను ఇదే చేత్తో నా అల్లుడికి విషం ఇచ్చాను చూడు, అది ఆ భగవంతుడు సహించలేక నాకు శిక్ష విధించాడు అమ్మా. నేను ఇప్పుడు మారిపోయానమ్మా, ఇప్పుడు మారిపోయానమ్మా. అమ్మా అల్లుడికి చెప్పమ్మా, నేను మారిపోయానని. అమ్మా అల్లుడికి చెప్పమ్మా, చెప్ప. చేసిన తప్పుకి సరైన శిక్ష పడిందని రామాలు అడాడు, ఇప్పుడు బయటపడి నసలు స్వరూపం. అల్లుడి గారు మాట వినండి, నేను నిజం చెప్తున్నాను, ఇది దుర్గ కాదు, అల్లుడి కూడా అది కదండి. కాదు కూతురు, ఇక్కడికి వచ్చావు ఎందుకు? ఇంటికి రోగులే కదా వచ్చాను, ఇప్పుడు ఎవడే వచ్చాను? క్షయ, ఉపసం, పైత్యం, బాటం అని ఎన్నో రోగాలకి నువ్వు మందులిచ్చి బాగు చేసావు, ఇప్పుడు నీ రోగానికి నేను మందు ఇవ్వడానికి వచ్చాను. ఉంది, అందుకే నిన్న ఎవరి దగ్గరికి పంపిస్తాను? నీకు నాకు పగలేదు, నా చెయ్యి పట్టుకొని నాడి చూసి నేను దుర్గని కాదని చెప్పేవే అప్పటి నుంచి చెప్పాగా, దుర్గ శరీరంలో ఉన్నది. నీ మనవుడు ఈ ప్రపంచంలో వాడుకులో లేనటువంటి అభిజిత్ నక్షత్రంలో పుట్టాడు, వాడిని నేను బలిస్తే సకల సిద్ధులు లభించి మహాశక్తివంతుడవుతాను. నేను కార్యసాధకుండిరా, కరుణ అంటే ఏంటో నాకు తెలియదు. నేను కన్నీటిలో ఉప్పు ఎక్కువ తక్కువ చూస్తాను, కాని ఆ కన్నీటి వెనుకున్న శోకాన్ని నేను చూడను. నేను సైతాన్ రా, పచ్చి నెత్తురు తాగడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ
నేనెప్పుడో చెప్పాను నా మాట విన్నారా? నాతో ఉంటుంటే ఇలా జరుగుతుందా? అందరూ కలిసి బాధారని చంపేశారు. అలాగమ్మా. బాబు ఎందుకు గడుస్తున్నావు? ఊళ్ళో వాళ్ళ కోసం మా నాన్న తెచ్చాడో నేను ఎడుస్తున్నాను. నువ్వెందుకు గడుస్తున్నావు? మీ అమ్మ సచ్చిందరా? నేను ఇక్కడ కూతుంది కానన్న విషయాన్ని తెలుసుకున్నందువల్లే మీ తాతయ్యను చంపాను. కానీ నేను అంత తొందరగా చంపను. అభిజిత్ నక్షత్రంలో పుట్టి నేను సూర్యగ్రహణం రోజు చంపితేనే నాకు అదృష్టం. ఏయ్, అలాగని ఇప్పుడు చంపనడుకుంటున్నావా? నా కాపలు వస్తుందని తెలిస్తే ఇప్పుడే చంపేస్తాను. పోవే పోవే, పోతావలేదా? పోతావలేదా? పోవు కదా, పోదు పోదా. అందుకని నా బిడ్డను తీసుకువెళ్ళి వేణుల్లో పడేయడమేనా? నేనా? ఒక పువ్వును కొయ్యాలంటే దానికి నొప్పి వెళ్తుందేమో ఆలోచిస్తాను. నేను ఇలాంటి పని చేస్తాను? అయ్యో అయ్యో అయ్యో, అంటే నా బిడ్డ నేను తీసుకువెళ్ళి వేణుల్లో పడేశారంటావా? ఈ అన్యాయాన్ని చూసారా? మీ అమ్మ నా కళ్ళ బిడ్డ నేను వేణుల్లో పడేశారని అంటోంది. నేను కళ్ళల్లో నూనె పడి కళ్ళు కనిపించి కలాడుతుంటే మీ అమ్మ అవమానిస్తోంది. చాలు తల్లి చాలు, నా బిడ్డకి ఎవరు స్నానం చేయించగలేదు. ఇటువంటి నేను బతికి రావడం ఎవరికి ఇస్తున్నాను? పిల్లాడు వేణులు ఏమంటుంటారు? దానికి ఏదో పిచ్చి పట్టినట్టుందిరా. ఏదేదో మాట్లాడుతుంది, ఏదేదో చేస్తోంది. తనకేమైందేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ జరిగేవని చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఈ విధంగా శోధిస్తున్నా? నా కళ్ళ ముందే నా బిడ్డను వాడు చిత్రహింసలు పెడుతున్నాడు. దాన్ని నేను అట్టుకోలేకపోతున్నాను. నా చేతులతో నా బిడ్డను ఎత్తుకోలేకపోతున్నాను. అమ్మా, చిన్నప్పటి నుంచి నిన్నే తల్లిగా భావించాను. నా బాబుని ఎందుకు కాపాడలేకపోతున్నావు? ఎందుకమ్మా ఇంకా ఇలా చూస్తూ ఊరుకున్నావు? ఏమిటి చిలక, పొద్దుటి నుంచి బాబు ఒకటే ఏడుపు, నువ్వైనా కాసేపు ఆడించు. ఇట్టగేంటమ్మా? తెలిసి కన్నులమ్మా చూడలేని చుక్కలు అడురే చిక్కులు చిక్కి తండ్రి కన్నకి ఎంత దిష్టి కొట్టను మెలుకొని ఉంటే చిన్ను ఏడిపించునమ్మా నిద్రలొత్తి ఉంటే నిన్న చూడలేవమ్మా.
ఒకటి వాటికి చందూరు నాకు ఒక్కళ్ళు ఇద్దరులా కనపడతారండి, ఒక్కరిలా కనిపించాలని మనం తిప్పించండి. ఇంత చిన్న పిల్లల కేసుకి మీరు ముగ్గురు ఎందుకు అయ్యా? ఆ ఇద్దరు బయట పంపండి, మందేస్తాను. అది బాబు డాక్టర్ గారు వద్దండి, మందు వద్దండి. నాకు ఒక్కళ్ళు ఇద్దరులా కనపడుతుంటే మీకు ముగ్గురులా కనపడుతున్నారండి బాబు. వద్దండి, వస్తానండి. కన్సల్టెంట్ మీది 30 రూపాయలు. 30 రూపాయలు ఒకటి రెండు మూడు, ఇవ్వండి 3 పదులు. మీ ఇద్దరికి నమస్కారం అండి, వెళ్ళి వస్తానండి. ముగ్గురు జాగ్రత్తగా వెళ్ళండి. 1, 2, 3 పొద్దున్నే కొట్టేసాను 30 రూపాయలు వేత దగ్గర. నెక్స్ట్ దండాలమ్మ గారు. చిలక, ఏంటమ్మా ఇంత వచ్చారు? కబురు పెడితే నేను వచ్చేదాని కదా. నాకెందుకు భయంగా ఉంది. బాబు వాళ్ళ అమ్మని చూస్తేనే గుక్క పట్టి ఏడుస్తున్నాడు. అమ్మగారు, తల్లో పొత్తే పసరు మందితే పోతాది, కడుపులో పొత్తే గాడిద పాలతో మందితే పోతాది. ఏ జబ్బు లేని మీ మనవడికి నేను ఏం మందు ఇవ్వగలనమ్మా? ఏమిటి నువ్వనేది? మీ మనవడికి ఎట్లాంటి రోగం లేదు, కానీ నాకు అనుమానం మీ కోడలు పెవతల్లోనే ఏదో తేడా కనిపిస్తుంది. చిలక, అవునమ్మా, రోజుకి 100 గడపలకి దిగేటోళ్ళం, మనుషులు చూస్తే ఇట్టే చెప్పేగలం. దుర్గా మామూలు మనిషిగా లేదమ్మా, ఎందుకైనా మంచిది. నాకు తెలిసిన భూతవైద్యుడు ఉన్నాడు, తీసుకురానా? అతన్ని చూస్తే ఎట్లాంటి దెయ్యాలైనా ఇట్టే పారిపోతాయమ్మా. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఉండి వీళ్ళందరినీ బాధ పెట్టేది ఎవరు? ఎవరు? పారిపోవటం కదరా, పరిగెత్తుకుపోతుంది. శిక్ష పోయి అన్ని సిద్ధం.
నాసిక్ లో 4000 మందికి పట్టిన దెయ్యాలని పారిపోయేలా చేశా. ఢిల్లీలో ఉన్న ఓ గల్లీలో 40 సంవత్సరాలుగా ఓ అమ్మాయిని పట్టి పీడిస్తున్న ఓ హిందీ దయాన్ని ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి 4 నిమిషాల్లో రోడ్డు మీద బట్టలు తీసుకుని పారిపోయేలా చేశా. ఆ మధ్య అమలాపురంలో అదమ్మకు పట్టిన కొలువు దయాన్ని నా తమ్ముడుకో శబ్దంతో గుండె పగిలిలా గెత్తేలా చేశా. ఎక్కడ ఎక్కడ నీ కొడలు, ఎక్కడ ఎక్కడ నీ కొడలు, ఎక్కడే రండి. ఇందులో ఎవరు కోడలు? నువ్వు పోవాలి. అందరూ జాగ్రత్తగా వినండి, నేను చేసే చికిత్స చాలా బీభత్సంగా ఉంటుంది. నీ కోడల్లో ఉన్న దయ్యం నేను కొట్టే దెబ్బలకి అది నన్ను కాపాడండి నన్ను కాపాడండి అంటూ రకరకాల గొంతులతో అరుస్తుంది. లోపల ఏం జరిగినా మీరెవ్వరూ ఏమీ పట్టించుకోవద్దు. చివరికి నేనే వచ్చి తలుపు తీయమన్నా మీరెవ్వరూ తీయొద్దు. దాన్ని పట్టుకుని నెత్తురు కక్కేలా చేస్తా. ఒరే శిష్య, వీళ్ళందరినీ బయటకు పంపు. నువ్వు కూడా బయటకు వెళ్ళి తలుపు వేప చెట్టు చింత చెట్టు మీద తలకిందులుగా వెళ్లాడే నువ్వు ఈ పిల్ల మీద ఎందుకు వాళ్ళావో చెప్పు. చెప్పను. చెప్పవా చెప్పవా చెప్పవా? నీకు తాగినంత విప్పసారా అయిపోస్తా, లంకపగాకు చుట్టలేస్తా. చెప్పవే. నీ పేరే? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీదేవురు? చెప్పమ్మా. చెప్పు తల్లి, చెప్పమ్మా, చెప్పు. నీకు కాకినాడ కాదా ఇస్తా, మందలు లడ్డు ఇస్తా, నాకు కోళ్ళు తెచ్చిపోస్తా. లేకపోతే ఇంకా నీకేం కావాలో చెప్పు. నాకు ఆ డమరకం కావాలి. తీసుకో తల్లి. ఈ కొరడ కావాలి. తీసుకో తల్లి. నీ ప్రాణం కావాలి. అంతయ్యని మరి అమ్మా జగన్మోహన్. అమ్మో కొంచెం సోటివే, వెళ్ళి లోపల పడుకో. ఏం చేయలేవే, కొంచెం సోటివే. ఏమి చేయలేవు కాబట్టి లోపల చావమంటున్నాను. నా బంగారం కదూ, పొద్దున చలిసిపోయావు కదా, కాళ్ళలోకి ఎత్తను గాని కా సోటియా. చాలే, అటు వచ్చి పడుకో. నా బంగారం ఇక చూసుకో, నిన్ను ఎరగ తీస్తా. ఇది నా మంచం, ఇక్కడ ఉన్నాను పక్కన. ఈరోడు ఎవరా నువ్వు? నువ్వెవడవి? అసలు నా మంచం మీద నువ్వు ఎట్ట వచ్చావా? తెలీదు. తెలీదా? నా పెళ్ళం పక్కన ఎలా వచ్చావా? దేని ఎవడాడు? సొంత లాగే చూపడు. ఆడికి హేట కనసు చెప్పు. ఏం చెప్పమంటావమ్మా, నా కన్ను తల్లి నన్ను ఎట్టా పెంచిందో, ఆ ఇంట్లో నేను ఎంత ముద్దుగా
పెరిగాను చూడమ్మా మాటలో. ఏడవకుండా జరిగింది ఏమిటో చెప్పు. నేనేం చెప్పేదమ్మో, నా తలదొరితే ఏమి బాగాలేదు అమ్మో. నేను ఇంకెవరి విషయంలో తలదొరచనమ్మో? నీ కోళ్ళ విషయంలో నేను అస్సలు తలదొరచనమ్మా. నీ కోళ్ళు వచ్చిన వేళ విశేషం ఏం బాగాలేదు. అమ్మో నీ కోళ్ళ గురించి చెప్పేస్తానా అమ్మో? నాకేం తెలుసు, నాకేం తెలుసు అమ్మో. అమ్మో అరే రే రే దుర్గా, నీ చేతి మీద వాతలేంటి? మీ అమ్మే ఎవరో ఒక భూత వైద్యుని తీసుకొచ్చి నన్ను ఇలా కొట్టించింది. సరేలే, అయిపోయింది అయిపోయింది, కానీ లేచి పాలు తాగు. దుర్గా, మీ అమ్మ నేను చెప్పానని చెప్పొద్దు, మీ తల్లి కొడుకుని విడతీశానని నన్ను ఆడిపోసుకుంటుంది. సరే, ఏంటమ్మా ఇది? భూత వైద్యం పేరుతో దుర్గని ఇంత హింసిస్తుంటే నువ్వు కూడా చూస్తూ ఊరుకున్నావా? మరీ చాదసం కాకపోతే ఏంటమ్మా ఇది? అత్తయ్యని ఎందుకంటే తిడతారు? ఆ చిలకి తీసుకొచ్చింది, నాకేమీ తెలీదమ్మా. ప్రతాప్, మన దుర్గని ఆ జ్యోతిషుడి దగ్గరికి తీసుకెళ్లి ఏమైందో ఏమిటో తెలుసుకుందామా? ఇప్పటికైనా చాలు, నా దుర్గకేం కాలేదని నేను నమ్ముతున్నాను. నీకు అంతగా వెళ్లాలని ఉంటే ఆ గంగను తోడుగా తీసుకుని వెళ్ళు, మేము మాత్రం రాం. సరిగ్గా చూసి చెప్పండి. ఆది పరాశక్తి, ఈ జాతకురాలు చనిపోయిందమ్మా. ఏమన్నారు? ఈ అమ్మాయి చనిపోయింది, కొన్ని రోజులు అయిందమ్మా. చనిపోయిందా? బ్రతికున్న నా కోడలు పోయి చనిపోయిందని చెప్తున్నారా? మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చాను చూడండి, అది నేను చేసిన తప్పు. మీరు కోపగించుకున్నారు, మీరు ఆవేశపడినా నేను చెప్పింది నిజం. ఏమన్నా ఇది అని చెప్పి మాలాంటి వాళ్ళను మోసం చేస్తావా? నువ్వు నన్ను తిట్టినా సరే, నన్ను కొట్టినా సరే, ఈ జాతకురాలు చనిపోయిందన్నది నిజం. ఈ విషయం చెప్తాను నేను. నిన్ను నా కోడలు చచ్చిపోలేదు. అమ్మా అంకాళ పరమేశ్వరి, ఇంతవరకు నేను చెప్పిన జాతకం ఏదీ తప్పు కాలేదు, కానీ ఈరోజు ఆ రమణమ్మ గారి కోడలి విషయంలో నేను చెప్పింది అబద్ధమా? చెప్పమ్మా చెప్పు. నిన్నే మనసులో నిలుపుకుని నేను చెప్పే మాటలు నిజమైతే ఆ అమ్మాయి చనిపోయిందన్నది కూడా నిజమే. ఆ అమ్మాయి ఆత్మని నా ముందుకు తీసుకురా. ఓం హ్రీం నారి. వచ్చావా? ఎవరి కంటికి కనిపించని నేను మీ కంటికి కనిపిస్తున్నానా? ఆ తల్లి దయమ్మా, నీ ఆత్మ తెలుస్తోంది. నేను నా బిడ్డని చూడగలుగుతున్నాను, కానీ వాడిని ఎత్తుకోలేకపోతున్నాను. నేను వాడి ఏడుపుని వినగలుగుతున్నాను, కానీ వాడితో మాట్లాడలేకపోతున్నాను. మా అత్తగారు, నా ప్రాణ స్నేహితురాలైన గంగ, వీళ్ళందరినీ నేను చూడగలుగుతున్నాను, కానీ గాలిలో కలిసిన నేను వాళ్ళెవరి కంటికి కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉండమంటారు? నా శరీరంలోకి ప్రవేశించి ఆ మాంత్రికుడు నా భర్తని మోసం చేస్తున్నాడు. నేను ప్రాణాలతో వచ్చానని అందరూ ఎంత సంతోషపడ్డారు, కానీ ఇప్పుడు నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం వస్తుందోనని నేను భయంతో చూస్తున్నాను. నువ్వు చనిపోయావు కదమ్మా, నా బిడ్డని కాపాడలేను. కాపాడతావు ఏదో విధంగా. ఆ మాంత్రికుడి మోసాన్ని నా భర్తకి, ఈ ఊరి జనానికి తెలిసేట్టు చేయాలి. నా బిడ్డను కాపాడాలి. కాపాడగలరా? నేను కాపాడతానమ్మా. నేను మంచి పని చేయడానికి వెళ్తున్నాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు మాయమవుతున్నారో తెలుసు కదా, దానికి కారణం ఎవరో తెలుసుకున్నాను. మంత్రగాడు ఒకటి పిల్లల్ని తీసుకెళ్ళి కలుస్తున్నాను. అందుకే వాడి ఆట కట్టిద్దామని వెళ్తున్నాను. త్వరగా పోనీరా. రే ఎందుకు పండాను? రే త్వరగా పోనీరా. ఎక్కడికి పోయే కాలం వచ్చింది, ఎక్కడికి పోరమంటావు? రే ఉదయం
రాక్షసుడు దుర్గ కొడుకుని సూర్యగ్రహణం రోజున పల్లిపోతున్నాడు. అలా చేసేటట్టే ఇక వండి ఎవరు ఏమి చెయ్యలేరు. ఎక్కడ దాచాడో నువ్వు తెలుసుకుని తగలు పెట్టామంటే వాడు పీట మొదలుతుంది. దయచేసి ఆ పని చెయ్యమ్మా. నేనేం ఆడపిల్ల వెనకాలో ఇంతకాలం పడలేదు కుక్కలాగా. నువ్వు ఆ మిలిటరీ వాడిని నమ్మొద్దని చెప్తే వినలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు నచ్చలేదు. నేను మొత్తం నిన్న వదలను వచ్చి. అయితే ఇప్పుడు ఏమంటావు? నాకు సిగ్గేస్తోంది. ఎస్ సిగ్గుతో కూలి చచ్చిపోతున్నాను. ఏడడుగుల సంబంధం, ఏడు రాసిన బంధం, ఎనభై ఇక మీద ఊళ్ళో ఏ ఆడపిల్లైనా కన్నెత్తి చూస్తావా? ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఆడపిల్ల నాకు అక్కతోటి సమానం. చిన్న పిల్లలు కూడా ఇంట్లో ఉన్న బిడ్డ కూడా భారీదానా? అదేంటి గురు, పూర్వం గుంటనక్కల ఉండేవారు ఇప్పుడు ఊరుకోకలగారు. మగాడికి ఏదైతే ఇంపార్టెంట్ అదే విరిగిపోయిందిరా బాబు. ఏంటది అదెప్పుడు ఇరుగుతున్నా, ఇదెప్పుడు చూపిద్దామా? ఎదురు చూసా ఐశ్వర్యరాయ్ ఫోటోనా? కాదు శుభలేఖ. ఎవరిది? నాది. నాకు మీ చెల్లికి పెళ్లి. అమ్మనా బామరిది. వచ్చానమ్మా, అందరూ నిన్ను దేవతగానే చూశారు. కానీ నా దుర్గ, దుర్గ నిన్ను కన్న తల్లిగా భావించింది. అలాంటిది అలాంటిది పరీక్షిస్తున్నావు. ఏమా, ప్రాణ స్నేహితులమైన మమ్మల్ని ఎందుకు ఇలా విడదీశావు? ఎందుకమ్మా విడదీశావు? దుర్గ నిన్ను ఆరాధించడం నిజమైతే, నిన్ను దేవతగా పూజించడం నిజమైతే, నిన్ను తన తన తల్లిగా భావించడం నిజమే అయితే, నా ప్రాణ స్నేహితురాల్ని నాకు కనిపించేలా చెయ్యి. తన ఆత్మని నాకు చూపించు. తన గొంతు నాకు వినిపించేలా చెయ్యి అమ్మా, నాకు వినిపించేలా చెయ్యి. నేను తనతో మాట్లాడాలి, నేను తనతో మాట్లాడాలి. మాట్లాడాలమ్మా, మాట్లాడాలి, 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 మాట్లాడాలి. గంగా, దుర్గను వచ్చాను. గంగా, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఇక్కడే ఉన్నాను, నీ కళ్ళ ముందే ఉన్నాను. నువ్వు నన్ను చూడలేవు. మన ముచ్చాలమ్మ దయవల్ల నా మాటలేనే నీకు వినిపిస్తున్నాయి. పసుపు తప్ప ఇంక దేని నేను ముట్టుకోలేను. ఇదిగో ఈ పువ్వు నీకోసం నేను ఇస్తున్నాను, తీసుకో. అయితే జ్యోతిష్కుడు చెప్పింది అంతా నిజమే. ఇప్పుడు వెళ్ళి అత్తయ్య ప్రతో మాతృకి ఈ విషయం చెప్పేద్దాం. ఏమని చెప్తావు గంగా? నా ప్రాణ స్నేహితురాలువైన నిన్ను నమ్మించడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. నా మాటను కూడా వేపించిన వాళ్ళకి ఏమని చెప్పి నమ్మించమంటా? నేను అన్ని రకాలుగా ప్రయత్నించి విసిగిపోయాను గంగా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే వెళ్ళి బాబుని తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టేద్దాం. సూర్యగ్రహణం పూర్తయ్యే వరకు వాడి కళ్ళలో బాబు పడుకుంటే కాపాడుకుంటే చాలు.
ఆ తర్వాత ఆ దుర్మార్గుడు ఏమీ చేయలేడు బాబుని. గంగా నేను ఇక్కడే ఉన్నాను, రే త్వరగా వెళ్దాం. గంగా బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బాబుని రెండు రోజులు నా దగ్గర ఉంచుకుంటానత్తయ్యా. దానికి ఎందుకమ్మా అంత కంగారు? నేను వద్దన్నానా? దుర్గం చూడు, నువ్వు బిడ్డని తీసుకుపోతున్నా, శవంలా ఎలా పడుందో. శవమే కదా. ఏమిటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఏం లేదత్తయ్యా, దుర్గం వేస్తే బాబుని తీసుకెళ్ళవద్దు, నేను వస్తాను. సరే నేను తోడుగా వస్తాను. నాకు తోడుందిగా. ఎవరు? ఆ దేవత. సరే వెళ్ళు. వస్తానంతయ్యా. కానీ నా బిడ్డని నేనే దొంగతనంగా తీసుకురావడం తలుచుకుంటుంటే నా మనసుకి ఎంత బాధగా ఉందో తెలుసా? దుర్గా, ఇక దాని గురించి ఆలోచించుకో. గంగా, ఏమిటి ఇదంతా? వాళ్ళ బాబు నువ్వెందుకు తీసుకొచ్చావు? నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేసిరా. ఇక వీడు నా దగ్గరే ఉంటాడు, ఎవరు జరిగినా నేను బాబునివ్వను. ఓ కర్మ. ఇంకెవరు చెప్పాలి? నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది, శ్మశాన నుంచి ఎందుకు తిరిగి వచ్చానా అని చాలా మంది కొనుక్కుంటున్నారు. ఇంకెవరు? మీ మీద ఆశపడ్డ ఆ గంగ. ఆ గంగ కుటుంబానికి మంత్రతంత్రాలన్నీ తెలుసు, అవన్నీ ఉపయోగించి నన్ను ఇలా చేశారు. ముందు మీ నుంచి దూరం చేయాలని చూసారా? అది కుదరకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డని నా నుంచి దూరం చేశారు. వాళ్ళు నా మీద పగతో నా మీద పగతో నా బిడ్డని చంపేస్తారు. అది తెలుసుకోకుండా మీ అమ్మ కూడా వాళ్ళని నమ్ముతోంది. మీరేనే నన్ను నమ్ముతున్నారు కదా? మీరేనే నన్ను నమ్ముతున్నారు కదా? చెప్పండి, మీరేనే నన్ను నమ్ముతున్నారు కదా? వాళ్ళందరూ నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. నాకు నా బిడ్డని ఇప్పించండి, నాకు నా బిడ్డని ఇప్పించండి, లేదంటే ఇంత విషమన్నా ఇప్పించండి, నేను సమగ్రంగా చచ్చిపోతాను. అమ్మ చెప్పి బాబుని తీసుకొస్తా. అమ్మా, నేను నమ్మను. నాకు అరగంటలో నా బిడ్డ కావాలి, నాకు అరగంటలో నా బిడ్డ కావాలి. రాంగాను మొండిదాన్లా తయారవుతుంది, ఎంత చెప్పినా వినడం లేదండి. అతయా, అతయా, మాయ బాబు ఇక్కడ గంగ దగ్గర ఉన్నాడు, అక్కడ దుర్గేమో బాబు కోసం ఇస్తుంది, తీసుకెళ్దామని వచ్చాను. నేను చెప్పానా? ఇందుకే. ఎక్కడికి వెళ్ళింది గంగా? గంగా బాబు, గంగ ఇద్దరు కనిపించట్లేదు. ఏంటమ్మా వెతుకుతున్నారు? ఎవరికోసం? మా గంగ. మీ గంగ బాబుతో గుళ్ళ ఉంది. నువ్వు రాదు తీసుకురండి. అలాగే దుర్గా, నా ప్రాణం పోయినా సరే బాబు నేనెవరికి ఇవ్వను. ఎవరు వచ్చినా ఏముంది దీనికి? నీకేమైనా పిచ్చ కిందా? వాళ్ళ బాబు వాళ్ళకి ఇచ్చే గంగా. గంగా బాబుని ఇచ్చేయి. ఇస్తాను, గుడి లోపలికి వచ్చి బిడ్డ తీసుకెళ్ళమని చెప్పండి. లోపలికి అమ్మా రాను, దాని మొహం చూడని చెప్పాను కదా, విన్నావుగా?
మనుషులు వచ్చేస్తున్నారు. ఒక మనిషి ప్రాణాలు తీసుకుంటుంటే మీరు అలా చూస్తూ ఉంటున్నారంట.
ఆపండి ఆయన్ని. ఇప్పుడు నాకు యాగం ముఖ్యం కాదు, నా శరీరం ముఖ్యం. తొందరగా బయటికి రా, లేకపోతే నీ పిత్తడు చంపేస్తాను, చంపేస్తాను. మర్యాదగా నా శరీరాన్ని వదిలి బయటికి రా. వచ్చే నన్ను మోసం చేసి నా శరీరాన్ని కాల్చేయాలని చూస్తే తర్వాత నీ బిడ్డ చంపేస్తాను. ఏంట్రా చూస్తున్నా, నీ ఆటలన్నీ అప్పుడు, ఇప్పుడు పూర్తిగా గ్రహణం పట్టింది. ప్రపంచమే ఈ 11 నిమిషాలు,
చీకటిమయమవుతుంది. సకల దేవతలు శక్తిహీనులైన ఈ సమయంలో నిన్ను కాపాడడానికి ఎవ్వడూ రాడు. నిన్ను నేను బలిస్తాను, అప్పుడు నాకు చావే ఉండదు. ఓం శ్రీం శ్రీ ఓం క్లీం క్లీం. పసుపు నీళ్లు తల్లితే డిప్పుల్లో కూడా నడవచ్చు, ఈ మంటలు మమ్మల్ని చేయలేవు. వెళ్ళి మనిషి పట్టండి. అయ్యో, ఆ రాక్షసుడు నిన్ను ఇలా కొట్టి పడేశాడే, ఇప్పుడు ఇప్పుడు నీ కొడుకును కూడా చంపాలని చూస్తున్నాడు. అమ్మా, ముచ్చాలమ్మ తల్లి, నిజంగా నువ్వున్నట్టయితే, నువ్వు శక్తి స్వరూపుడివి అయితే, నువ్వు దుష్ట సంహారిణి అన్నది నిజమే అయితే, నా బిడ్డని కాపాడమ్మా. ఓం చండి చాముండి, ఓం భైరవి శాంభవి, ఓం రుద్రిణి అఘోరిణి, ఓం హ్రీం క్లీం ఓం
దయచేసి ఎవరు బాధపడకండి. అత్తయ్య, నా తల్లి ముచ్చాలమ్మని అనిపిస్తోంది. అందరూ పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తారు, కానీ నేను మెట్టింటి నుంచి పుట్టింటికి వెళ్తున్నాను. గంగ, నేను నా బిడ్డను కాపాడాను. నిన్ను నేను కోరినట్టు నా బిడ్డకి నీకు తల్లివే కాపాడు. నేను నా తల్లి దగ్గరికి వెళ్తున్నాను, నా ముచ్చాలమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఎవండి, వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను అత్తయ్య. గంగ, వెళ్ళొస్తాను, అందరికీ చెప్తున్నాను, వెళ్ళొస్తాను.